రాజమండ్రిలో 28 మంది వాలంటీర్లు సామూహికంగా రాజీనామాలు చేశారు. టీడీపీ జనసేన నాయకులు బెదిరిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. వార్డులకు వెళ్లకుండా తమను విపక్షాలు అడ్డుకుంటున్నాయని విమర్శించారు. సేవ చేస్తున్న తమను హీనంగా చూస్తున్నారని వాలంటీర్లు ఆరోపిస్తున్నారు. ఇక జగన్ పథకాలను జనంలోకి తీసుకువెళ్తామని వాలంటీర్లు తెలిపారు. వాలంటీర్స్ అందరూ కూడా వార్డులోకి వెళ్ళి జగన్ గారి కోసం వివరించడానికి కానీ, జగన్ గారు చేసే పథకాల కోసం వివరించడానికి కానీ లేకుండా అయిపోయింది. కాబట్టి జగన్ గారు ఏం చేశారు, అసలు 5 సంవత్సరాలు ఆయన ఎంతమందికి భరోసా కల్పించారు, ఎంతమందికి పెన్షన్లు పంపిణీ చేశారు, ఎంతమందికి స్థలాలు ఇచ్చారు, ఇవన్నీ కూడా జనాలు తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళని వేరే ప్రభుత్వం వాళ్ళు వ్యతిరేకంగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అది మేము తిరస్కరించి రాజీనామా చేసి జగన్ గారు చేసే పథకాలు, జగన్ గారు చేసిన ప్రతి ఒక్క మంచితనాన్ని కూడా వివరించడానికి నేనైతే రాజీనామా చేయదలుచుకున్నాను. ఈరోజు టీడీపీ జనసేన ఈ పొత్తులో ఉన్న నాయకులందరూ కూడా మమ్మల్ని నిస్వార్థంగా పనిచేసే వాలంటీర్లు ఎంత హీనంగా చూస్తున్నారో, బయట మాట్లాడుతుంటే మీరు ఫోటోలు తీయండి, లేడీస్ ఎవరితోనో మాట్లాడుతుంటే ఎక్కడన్నా సెంటర్లో కనబడితే ఫోటోలు తీసండి, ఎలక్షన్ కమిషన్ పెడతామేమో అని చెప్పేసి ఈ బెదిరింపు పాడుపడుతున్నారో, అది చాలా మేము బాధపడ్డాం. ఈ 23 వాలంటీర్లు ఇప్పుడు తీశారు కాబట్టి, వాళ్ళని అన్యాయంగా తీశారు కాబట్టి తిరిగి వాళ్ళని ఒకసారి పరిశీలించి వాళ్ళని మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలని కోరుకుంటున్నాం.